ఫారిన్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం, ఫారిన్స్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఫారిన్ లలో కూడా చాలా కంపెనీస్ తో టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మేము H2 ప్లాంట్ అని వర్కౌట్ చేస్తున్నాం. H2 అంటే హైడ్రోజన్ తో కార్లు పోతాయి ఫ్యూచర్ లో. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్ అంతా హైడ్రోజన్, హైడ్రోజన్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ హైడ్రోజన్. ఆ కంపెనీ వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా అన్న 18,000 crores ఇన్వెస్ట్మెంట్ అన్న ఫ్యాక్టరీ అది. వాళ్ళు రెడీ ఉన్నారు రావడానికి ఇండియాకి. అదే ఈడ తీసుకొని వద్దామని మాట్లాడుతున్నా. ఐ థింక్ ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ చంద్రబాబు నాయుడు గారితో ఏలూరు పార్లమెంట్ లో అదే ఉండబోతుంది. హైడ్రోజన్, హైడ్రోజన్ ప్లాంట్. నేను వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కర్ణాటకలో పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళని ఇప్పుడు నేను కూడా కర్ణాటకలో ముందు మొగ్గు చూపుతున్నా. ఇప్పుడు తీసుకొని వచ్చి ఏలూరులో ప్రేమ చూసి మా పిల్లోళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేదానికి మనకు ఉంగటూరు ఏరియాకి బాగా పనికొస్తాను. వాళ్ళు శాటిలైట్ అంతా చూసి నాకు 2 డేస్ బ్యాక్ క్లారిటీ ఇస్తున్నారు. ఇంకొక అది నెదర్లాండ్ కంపెనీ, వాళ్ళు రెడీగా ఉన్నారు. అది శాటిలైట్ లో చూసి వాళ్ళు క్లారిటీ వస్తున్నారు. మోస్ట్లీ ఇంకొక వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా వచ్చి ఒకసారి సర్వే చేసుకొని పోతారు. వాళ్ళ సర్వే చేసుకుని వెళ్ళి ఓకే అన్నారంటన్నా అదొక్క ఫ్యాక్టరీలో 2,800 ఉద్యోగాలు ఇస్తామన్నా. 2,800 అది కాకుండా ఇక్కడ 2 జూట్ మిల్లులు ఉన్నాయి. ఏలూరు సిటీలో 2 జూట్ మిల్లులు ఉన్నాయి. అది క్లోజ్ చేసేసారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. 5,000 మంది ఉద్యోగాలు లేక కార్మికులు అందరూ కూడా బయట ఉండి చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఆ జూట్ మిల్లులో కూడా జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి జూట్ మిల్స్ ఉండేటి సేల్ చేసేసారు. బట్ వాళ్ళకుండే రిలేషన్స్ తో నేను మాట్లాడి వాళ్ళ పర్సన్స్ తో మాట్లాడి వాళ్ళ సన్నిన్లో ఉన్నారు జిఎంఆర్ మల్లికార్జున రావు గారు సన్నిన్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కనెక్షన్ తీసుకొని మాట్లాడితే వీళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు ఎలక్షన్స్ అని మన జూట్ మిల్లు. నేను చెప్పిన ఎలక్షన్స్ కాదండి ఇది, మీకు రివోక్ అవ్వాలి కదా అని చెప్పాను. లేదు మేము ఎలక్షన్స్ అయిపోయినా కన్నా మేము వస్తాం, మేము మీరే పిలిపించి మాట్లాడండి. జూట్ మిల్లులు మొత్తం జిఎంఆర్ తో లింక్ అప్ చేసి దీన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తాం. 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్, మళ్ళీ వాళ్ళ మళ్ళీ రిటర్న్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు హ్యాపీ అయిపోతారు. అలాగే యువతకి ఇంకొక 8-9 పరిశ్రమలు. ఇవాళ హైడ్రోజన్ ఒకటి ఉందన్న, ఇవాళ ఇథనాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చాలా వరకు ఫ్యూచర్ అదే ఉంది. ఇక్కడ మాకు వరి బాగా పండుతుంది. వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేది ఇథనాల్ వాళ్ళు ఇస్తారు. ఆ ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ పెట్టిస్తాం. అలాగే వేరే ప్రాసెసింగ్ యూనిట్స్, ఏది ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ ఉండేటోళ్ళు సింగపూర్, దుబాయ్, నేపాల్ ఇక్కడంతా కూడా పంపిస్తున్నారన్న, భూటాన్ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. ప్రాసెసింగ్ యూనిట్ పెడితే ఇవాళ 100 రూపీస్ or 200 రూపీస్ కాస్ట్ వస్తుందన్న, ఇంకొక 200 రూపాయలు కాస్ట్ ఎక్కువ వచ్చి వాళ్ళకి ఇంకా బాగుంటుంది వాళ్ళ ఇది. ఇవాళ పామ్ ఆయిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాక వాళ్ళ 13,000 రూపాయలు వస్తుంది గిట్టుబాటు ధర. ఇవాళ చాలా లాస్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళకి 17,000 రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి దానికి ఎస్కలేషన్ పెట్టి వాళ్ళు అడిగితే నేను 17,000 పెట్టండి ఎస్కలేషన్ పెట్టండి, మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయిపోయినాకనే ఈ 17,000 బేసిక్ ప్రైస్ పెట్టినాక మళ్ళీ రేట్లు పెరిగిపోయినాకి తగ్గిపోతుంది, మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడతారు. దానికి ఎస్కలేషన్ పెట్టామనుకోండి ఆ డిఫరెన్స్ కాస్ట్ కూడా ఆడ్ ఆన్ అవుతా వెళ్తుంటే ఇంకా లైఫ్ లాంగ్ పరిష్కారం అయిపోతుంది. నాకు మీరు చెప్పిన చిన్న విచిత్రంగా ఉంది, తెలంగాణలో 24,000 ఉండింది పామాయిల్, ఇక్కడ ఏంది 13,000 14,000? అదేనా, ఇక్కడ ఏమైందంటే ఈ రైతులను పట్టించుకోలేదు. ఇవాళ పామాయిల్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేసిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు మొక్క నాటింది ఆయన, వాళ్ళందరు ప్రమోట్ చేసి. మనం ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతి ఒక్కటి చూసాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పామ్ ఆయిల్ ఇంపోర్ట్ వస్తుంది ఎక్కువ. ఇక్కడ క్వాంటిటీకి ఇదే క్వాంటిటీ ఇండియాకి సరిపోతుంది, ప్రొడ్యూస్ చేసే క్వాంటిటీ ఇండియాకి సరిపోతుంది. బట్ బయట నుంచి ఇంపోర్ట్ అవడం వల్ల ఆ వాల్యూ పడిపోతుంది. మనము ఏమన్నా అది తగ్గించేసి ఇది ప్రైస్ ఫిక్స్డ్ చేసేసి పెంచుకుంటే వాళ్ళు అందరు హ్యాపీగా ఉంటారు. అలాగే ఇవాళ టెబోకా రైతులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి ఇవాళ అయితే వాళ్ళకి రేట్ వస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో సేల్ చేస్తున్నారు బాగా, యూరోప్ మార్కెట్ లో ఎక్కువ పోతుంది వాళ్ళ టొబాకో అది. మొక్కజొన్న రైతులు ఉన్నారు, ఇవాళ మొక్కజొన్న రైతులకి ఎక్కడో పక్క స్టోరేజింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఎండ పెట్టుకున్నప్పుడు ఆ మెటీరియల్ వర్షానికి తడిపోయి అది పాడైపోతుంది. వాళ్ళకి స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మనము గోడాన్సో ఇట్లా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఓకే రైట్.